కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వెంకటాద్రినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ఈ శ్రావణ మాసం అనగా మహిళలకి అమ్మవారికి అత్యంత ప్రతీకంగా శాస్త్రాలు చెప్తున్నాయి అన్నారు. ఈ ప్రత్యేక పూజలకు ఆలయ అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మా జంబికుండలో వెంచేసినటువంటి పద్మావతి గోదాసనత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత రంగవైభవంగా నిర్వహించుకుంటున్నాం. శ్రావణ మాసం అనగానే మహిళలకి అమ్మవారికి అత్యంత ప్రీతికరం వేసంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారిని మనం మనస వాచ కర్మన కొలిస్తే కనుక మనకు అమ్మవారు గ్రహించి అయ్యవారి ద్వారా కావలసినటువంటి కోరికలను నెరవేర్చుతూ ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు. దానిలో భాగంగానే మనం రెండో వారం వరలక్ష్మి వ్రతమని, సకల సౌభాగ్యాలు అభివృద్ధిగా ఉండాలని, వాడి పంటలు చక్కగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని చెప్పి ఈ శ్రావణ మాసం మొత్తము కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి మనం పూజలు సమర్పిస్తూ ఆ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి గొప్పనైన మాసం శ్రావణ మాసం. కాబట్టి మన జమ్మికుంటలో వెంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ శ్రావణ మాసం మొత్తము కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం. 24వ తారీఖు విశేషించి శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 3వ శుక్రవారం సహస్రనామ కుంకుమార్చన, 4వ శుక్రవారం అమ్మవారికి విశేషంగా 108 లీటర్ల పాలతోని క్షీరాభిషేక మహోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. చివరి దినటువంటి 5వ శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తామర పుష్పములతోని హోమాన్ని కూడా, శ్రీయాగాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి విషయాన్ని భక్తులందరూ గమనించి ఆలయానికి విచ్చేసి ఆ పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యి మన పట్టణమంతా సస్యశ్యామలంగా సుఖశాంతులతో పాడి పంటలతో చక్కగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ.